were written as characters on the screen, but Bahubali himself was written specifically for Prabhas, and it was designed for Prabhas. So how did that process happen? ఇంతకు ముందు చెప్పినట్టు నాన్నగారు ముందు శివగామి క్యారెక్టర్ చెప్పారండి, తర్వాత కట్టప్ప, తర్వాత భల్లాల దేవుడు, తర్వాత అన్ని క్యారెక్టర్లు ఫామ్ అయిన తర్వాత లాస్ట్లో ఫామ్ అయిన క్యారెక్టర్ బాహుబలి. ప్రభాస్తో నేను ఛత్రపతి సినిమా ఆల్రెడీ చేసున్నాను, మా ఇద్దరి మధ్యన మాకు బాండేజ్ ఏర్పడింది. కూర్చొని కబుర్లు చెప్పడం మొదలు పెట్టుకుంటే ఇద్దరం రాత్రి తెల్లారిపోతూ ఉండేది. వీ యూస్ టు టాక్ అబౌట్ ఫిల్మ్స్, వీ యూస్ టు టాక్ అబౌట్ లైఫ్, వీ యూస్ టు టాక్ అబౌట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ విత్ అవర్ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అలా ఎక్కువ సార్లు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. సో సమ్వేర్ అరౌండ్ దట్ టైమ్ ఇంకా కథ చెప్పకముందే నేను ఇలా ఒక హ్యూజ్ స్కేల్ వార్ ఫిల్మ్ ఐ వాంట్ టు డూ, అందులో నువ్వు ప్రొటాగనిస్ట్గా ప్లే చేయాలన్నది, ఇంకా కథ ఇంకా ఫార్మ్ అవ్వకముందే వీ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ అది ఎలా ఉంటుంది అన్న ఎలా ఉంటుంది అని కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. కమింగ్ టు ద క్యారెక్టర్ ఆఫ్ అమరేంద్ర బాహుబలి.